లో శ్రీరామ్ గారు సూపర్ సార్, మీరు ఇరగదీశారు సార్. క్లైమాక్స్ లో అయితే కళ్ళ మండి డబ్బింగ్ చెప్పేటప్పుడే చాలా బాగుంది. నిజంగా మీతో యాక్ట్ చేయటం, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా, చాలా అన్నా అదే చాలా సూపర్. శోభాజ సరదాగా ఫ్రెండ్ ఉంటాడు కానీ క్యారెక్టర్లకు వచ్చేసరికి ఎప్పుడు ఆపోజిటే, తన్నటం, మమ్మల్ని కొట్టడం, దాని తర్వాత బ్రేక్లో సరదాగా నవ్వుకోవటం. మీతో కూడా నటించడం చాలా హ్యాపీగా ఉందన్న. హిమజ హాయ్. నా క్యారెక్టరు, మీరు స్టోరీ చెప్పినప్పుడు 10th క్లాస్లో మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తారండి, పెళ్లి చేసుకోరు మీరు ఆమె కోసం అన్న. కథ ఏం చెప్పట్లేదులే, పాయింటే చెప్తున్నాను. మొత్తం చెప్పేసేలా ఉన్నారు మీరు. వద్దా, లెంత్ ఎక్కువైంది కదా. కథ అంతా చెప్పేసేలా ఉన్నారు. చెప్పను. రామారావు గారు అదిగో గుండెలు పట్టుకుని నించున్నారు అక్కడ. అన్నా రా పైకి రా, రామారావు సరదాగా పక్కన, నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. ఈయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి మాటల మరాఠీ చాలా చక్కగా. నిజంగా మీరు అన్నారు కదా యాంకర్ నెక్స్ట్ తను కూడా గ్రేట్ సూపర్ అన్న. ఒక ప్రొడ్యూసర్గా దగ్గరుండి ఇటు పక్క యాక్ట్ చేస్తూ డైలాగ్ గుర్తుందా అంటే అటు పక్కన వచ్చేసిందా ఓకే అంటాం, ఇటు యాక్ట్ చేస్తూ అటు చూస్తూ ఆ ప్రొడక్షన్ వ్యాన్ వచ్చిందా లేకపోతే సాయంత్రానికి అందరికి అన్ని సెట్ అవుతున్నాయి అని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా, ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వకుండా చాలా చక్కటి సినిమా తీశారు. విరాట పర్వం లాంటి అంటే అదనే కాదు, ఈ మధ్య బాగా సినిమా మొన్ననే రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ వచ్చి మంచి మ్యూజిక్ ఇచ్చిన బొబ్బిలి గారు, సురేష్ బొబ్బిలి గారు మా సినిమాకి, ఈ సినిమాకి ఆయన దర్శకత్వం